తెలుగు రాష్ట్రాల్లో కూల్చివేతల ట్రెండ్ నడుస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విపక్షాలకు సంబంధించిన ఆస్తులపై దాడులు సర్వసాధారణమైపోయాయి. దేశంలో మరెక్కడా లేని ఈ కొత్త ధోరణి తెలంగాణ, ఏపీలో మాత్రమే కనిపించడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇవాళ నీ రోజు, రేపు నా రోజు అంటూ నాయకులు బహిరంగంగానే ప్రత్యర్థులకు చేస్తున్న హెచ్చరికలు విస్మయం కలిగిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. అధికారం చేతులు మారిన వెంటనే ప్రతిపక్ష నాయకులకు చెందిన ఆస్తులపై దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం, సమావేశాల నిర్వహణ కోసం నాడు ప్రజావేదికను నిర్మించారు. అయితే ముంపు ప్రాంతంలో అక్రమంగా కట్టారనే నేపథ్యంతో జగన్ సర్కారు దాన్ని నేలమట్టం చేసింది. అలా మొదలైన కూల్చివేతల రాజకీయం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ముందున్న కంచెను కాంగ్రెస్ ప్రభుత్వం బద్దలు కొట్టింది. ప్రగతి భవన్లోకి ప్రజలను అనుమతించకుండా కేసీఆర్ నియంత పోకడలకు పోయారని కాంగ్రెస్ నేతలు ఈ కూల్చివేత ఘటనను సమర్థించుకున్నారు. తాజాగా ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపైన దాడులు జరిగాయి. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసం వద్ద ఆయన భద్రతా సిబ్బంది కోసం నిర్మించిన గదులను రేవంత్ సర్కార్ కూల్చేసింది. రోడ్డును ఆక్రమించుకుని జగన్ ఆ గదులను నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. రోడ్డు ఆక్రమణ వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేయడంతో భారీ భద్రత నడుమ పోలీసులు దాన్ని నేలమట్టం చేశారు. దీంతో అధికారం కోల్పోయి 2 వారాలైనా గడవక ముందే జగన్కు భారీ షాక్ తగిలినట్టయింది. అయితే ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సెంచరీని నిర్మించి సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకొని అధికార యంత్రాంగానికి ఆంధ్రలో జగన్ ఓడిన వెంటనే అవి అక్రమంగా ఎలా కనిపించాయని ఆరోపిస్తున్నారు. కేవలం జగన్పై కక్షతోనే రేవంత్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు మారినప్పుడల్లా నాయకులు గత పాలకుల ఆనవాలు చేరిపేయాలనే ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు ఏవైనా హర్షించదగ్గవి కాదు. ప్రజాధనంతో నిర్మించే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నుకోబడే పాలకులపై ఉంటుంది. నేటి పాలకులు కక్ష రాజకీయాలకు వీడనాడి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నువ్వు ఒకటి చేస్తే నేను 10 చేస్తా, నువ్వు 10 చేస్తే నేను 100 చేస్తా, నువ్వు 100 చేస్తే నేను 1000 చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు క్షమించేటువంటిదే లేదు, అంతకంత కక్ష తీర్చుకునే చూపిస్తా అనేటువంటి స్థాయిలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయి అనేటువంటి స్థాయిలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ప్రజావేదికను ఆయన కూల్చివేయడం జరిగింది. అనంతరం తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి గేట్లను ఆయన తొలగించినటువంటి పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలాంటి కూల్చివేతలు ఉంటాయి, వేటిని కూల్చివేస్తారు, ఏ విధమైనటువంటి కూల్చివేతలు ఉంటాయని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ జోరుగా సాగింది. అదేవిధంగా ఒక రకమైనటువంటి ఉత్కంఠత కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనపడింది. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్, హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఆయన ఇంటి ముందు కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగించడం జరిగింది. మొత్తంగా అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతకు సంబంధించినటువంటి అంశాల ప్రాతిపదికన అక్కడ ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటినీ కూడా తొలగించి వేయాలి. అవి అన్ని అక్రమ నిర్మాణాలు, అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డుని కూడా వాటిని ఆక్రమించి ఆ విధమైనటువంటి నిర్మాణాలను చేపట్టారు అనేటువంటి నేపథ్యంలోనే అక్కడ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను అయితే తొలగించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక తీవ్ర జోరుగా అయితే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి కక్షా రాజకీయాలకి ఫుల్ స్టాప్ అనేటువంటిదే ఉండదా, ఖచ్చితంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుందా, ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే అటు పార్టీలే కాదు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా చాలా తీవ్ర రాగద్వేషాలతో కూడా రగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా సమాజానికి చేటు జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఒక చర్చ జరుగుతుంది. వీటన్నిటికీ ముగింపు పలకాలంటే ఏదైనా కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటేనే తప్ప, లేకుంటే మాత్రం ఇవి చాలా దుష్పరిణామాలకు, ఈ సమాజానికి చేటు చేసే విధంగా కూడా పరిస్థితులు దాపరిస్తాయనేటువంటి స్థాయిలో కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.